కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. సో డయాబెటీస్ అనేది మనకు ఒకటి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుని పెట్టుకోవాలి అనే అంత అవసరం ఎంతకైనా ఉంటుంది. అదేవిధంగా మనం అది కంట్రోల్ పెట్టుకోలేని పక్షంలో దానివల్ల వచ్చే ఇతర ఇబ్బందులు ఏంటంటే, ఎక్కువ బ్లడ్ షుగర్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్, అంటే దానివల్ల మనకు వచ్చే ఇమ్మీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంచెం యూరిన్ ఎక్కువ రావడం, లేదా షుగర్ ఎక్కువ కావడం వల్ల కోమాతో ప్రజెంట్ కావడం, ఇలాంటివి ప్రజెంటేషన్స్ కామన్గా ఉంటాయి. లాంగ్ టర్మ్లో అంటే షుగర్ అనేది ఎక్కువ కాలం కంట్రోల్లో పెట్టుకోనందువలన దానివల్ల మనకు ఎఫెక్ట్ ఇతర బాడీలో వేరే ఆర్గాన్స్ పైన గ్రాడ్యువల్గా పట్టడం జరుగుతుంది. యూజువలీ 8 to 10 years టైంలో రావటం జరుగుతుంది. ఆ 8 to 10 years అనేది ఒక మనిషి యొక్క జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ బట్టి, తర్వాత ఏ జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని దాన్ని బట్టి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి ఎంత లేట్గా వస్తున్నాయి పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. యూజువలీ కామన్గా అఫెక్ట్ అయ్యేటివి ఏంటంటే రక్తనాళాలు బ్లాక్ అవ్వడము, తర్వాత నరాలు ఇన్వాల్వ్ అవ్వడం, అంటే నర్వ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండి పేషెంట్కు సింప్టమ్స్ అంటే తిమ్మిర్లకు కానీ లేదా సెన్సేషన్ లేకపోవడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉండటం, తర్వాత హార్ట్ అటాక్స్ రావటం, బ్లడ్ వెసల్స్ బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్స్ అనేటివి, లేదా ఈ పక్షవాతం లాంటి జబ్బులు, మెదడులో ఉన్నటువంటి రక్తకణాలు బ్లాక్ అవ్వడం వల్ల పక్షవాతం అలాంటివి ఏమైనా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే కిడ్నీస్ అనేటివి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది కంట్రోల్లో లేకపోవడం వల్ల. ఆ కిడ్నీస్ అనేది ఎఫెక్ట్ కావడం వల్ల రియల్ ఫెయిల్యూర్ అనే దానికి పోయి మళ్ళీ డయాలసిస్ అలాంటివన్నీ చేయించుకోవాల్సిన పరిస్థితి అనేది లాంగ్ టర్మ్లో ఏర్పడచ్చు. అలాగే ఈ ఐస్ ఎఫెక్ట్ అయ్యి దృష్టి పోయేదానికి అవకాశం ఉంటుంది. మనం కరెక్ట్గా షుగర్ అనేది రెగ్యులర్గా చూపించుకుంటూ కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఈ సెకండరీ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ను కొంచెం దూరం చేయడం జరుగుతుంది.